మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం మొదటి నుండి ఏడు వచనాలు మార్చి మార్చి చదువుదాం. ప్రభు దయాళుడని మీరు చూచి నీడల చదవండి రెండవ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభునద్దకు వచ్చిన వారై సుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. ఆయన విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడు అన్న మాట లేఖన మందు రాయబడి ఉన్నది. ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించరు అదే మూలకు తలరాయను మరి అది అడ్రాయు అడ్డుబండయు ఆయన. మొదటి దిన వృత్తాంతములు 22:16 ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 22 మొదటి దిన వృత్తాంతములు 22:16 కలిసి చదుదాం. లెక్కింపలేనంత బంగారమును వెండి ఇత్తడి ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకును యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మరొక లేఖన భాగం యెషయా గ్రంథం 28:16 బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 28:16 యెషయా గ్రంథము 28:16 ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించేవాడు కలవరపడు. ప్రభు భాగం ద్వారా మనతో మాట్లాడుగాక. నిన్నటి వరకు మనం మోషే నిర్మించిన దేవాలయాన్ని చూశాం, సొలొమోను దేవాలయాన్ని చూశాం. ఇప్పుడు మనం యేసు ప్రభు వారు కట్టబోయే దేవాలయం గురించి మనం ధ్యానిస్తాం కదా. యేసు ప్రభు వారు కట్టబోయే దేవాలయం అది ఎలా ఉంటుంది? అవన్నీ భౌతికమైన దేవాలయాలయ్యి, ఇదో ఇది ఆత్మ సంబంధమైన దేవాలయం. మందిరం కట్టాలంటే ఏమవసరం? బంగారం వెండి వెలగలరాలు ఇవన్నీ దావీదు సంపాదించి పెట్టాడు కదండి. మోషే కూడా బంగారం వెండి దేవుని ఇంట్లో సమకూర్చాడు. ప్రజల దగ్గర ప్రజలే ఇచ్చారు ఇష్టపూర్తిగా. ఇంకా తర్వాత దానిలో వాడినవన్నీ ఏంటి? సముద్ర వత్సల తోళ్ళు, మేక వెంట్రుకలు, గొర్రె వెంట్రుకలు ఇలాంటి వాటిని కూడా దేవుని ఇంట్లో వాడారు. తృణీకరింపబడినవి కూడా దేవుని ఇంట్లోకి వచ్చాయి, దేవుని పనిలోకి వచ్చాయి. ప్రతిదీ కూడా దేవుని ఇంట్లో వాడబడింది. అంటే ఇక్కడ తృణీకరించబడిన వారు కూడా దేవుని ఇంట్లో పని ఉంది. వాల్యూ లేని లోకంలో నీకు వాల్యూ, యు మే బి ఏ వాల్యూలెస్ పర్సన్, నీకంటే విలువ లేని వ్యక్తి కావచ్చు, కానీ నిన్ను దేవుడు దేవుని ఇంట్లోకి వచ్చే ప్రశస్తమైన వాడిగా చేస్తాడు. ఆత్మ సంబంధం మందిరం కట్టబడాలంటే ఇప్పుడు పేతృభక్తుడు సంఘానికి రాస్తున్నాడు. ఎందుకంటే పేతురు ప్రభు దర్శనమిచ్చాడు. మత్తయిసువార్త 16 అందరూ ఏమనుకుంటున్నారంటే, శిష్యులందరూ అన్నారు కొందరు బాప్తీసమిచ్చి యోహాను, కొందరు ఏలియా వచ్చాడు, ఏలియా అంటున్నారు, కొంతమంది ఇర్మి అంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని అడిగాడు ప్రభు. అప్పుడు సీమోను పేతురు వెంటనే అందుకుని అన్నాడు, సీమోను ప్రభు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు. 16:16 ఉంది ఆ మాట. అనగానే ప్రభు అన్నాడు, సీమోను బరియోను నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన గాని రక్త మాంసము నీకు బయలుపరచలేదు అని, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును.
పరలోకరాజ్యం యొక్క తాళపుచెవులు నీకు ఇచ్చేదను. దానికి ముందు అన్నాడు, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు. నీవు పేతురు అంటే నీకు పరలోకరాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చేదను కదండి. భూమి మీద దేన్ని మూస్తావో, దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. నీ భూమి మీద దేన్ని తెరుస్తావో అది పరలోకంలో తెరవబడుతుంది అని చెప్పి సీమోనికి తాళపు చేతులు ఇచ్చాడు. ఏ తాళపు చేతులు? పరలోకరాజ్యం. పరలోకరాజ్యం అంటే ఏంటి? భూమి మీద ఉన్న దేవుని సంఘం. నీవు సీమోనువు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘంను కట్టుదును అన్నాడు ప్రభు. ఏంట బండ? ఇక్కడ క్రీస్తు బండ కాదు. పాత నిబంధనలు ఆ బండ క్రీస్తు, వారికి దాహం ఇచ్చిన బండ క్రీస్తు. ఇక్కడ క్రీస్తు ఎవరు? ఎఫెసీ 2:22 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. ఇక్కడ రాయి, రాయి వేరు, బండ వేరు. బండను పగలు కొడితే రాళ్ళు వస్తాయి కదా, బండను పగలు కొడితే రాళ్ళు వస్తాయి. నీవు పేతురు అంటే, పేతురు అనేది బండ కాదు. పేతురు అంటే పెట్రా, హిబ్రూ భాషలో పెట్రా. కేఫాస్ అంటే గ్రీక్ భాషలో, కేఫా అంటే పెట్రా అన్న కూడా రాయే, బండ కాదు. పేతురు మీద కాదు కట్టింది. ఇది పేతురుకు పొందిన దర్శనం. ఏమిటా దర్శనం? యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఇది దర్శనం. ఈ దర్శనం మీద కట్టబడింది సంఘం. ఆ దర్శనం మీద కట్టబడింది సంఘం. ఇప్పుడు ఆ సంఘం కట్టబడాలంటే దానిలో ఏం అవసరం? మందిరం కట్టాలంటే, ఈ మందిరం ఉంది, ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి, గోడలు ఉన్నాయి. బయటికి కనపడి చాలా ఉన్నాయి గోడల్లో. ఏమున్నాయి గోడలు బయటికి కనపడినాయి? గోడలు ఏమున్నాయి? బ్రిక్స్ ఉన్నాయా? బయటికి కనపడతాయి? అవి బయటికి కనపడవు. కనపడతాయా? దానిపైన ఏముంది? సిమెంట్ పోతుంది. ఒక బ్రిక్ తయారు చేయాలంటే ఏమేమి అవసరం? అక్కడ రాశాడు అపోస్తలుడైన పేతురు, రాశాడు 2:22 ఆత్మ సంబంధం మందిరముగా సజీవ రాళ్ల వల్ల ఉండి యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధం బలులు అర్పించినట్లుగా మీరు కూడా సజీవమైన దేవుని ఆలయముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాళ్ళు. ఈ రాళ్ళు, రాళ్ళు కావాలంటే రాళ్ళు ఇటు తయారు చేయాలంటే ఏమవసరం? మేము మా ఇల్లు కట్టడానికి మాది కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర 100,000 ఇటుక తీసాం. మేము ఇటుక రాయి తీయాలంటే చాలా ప్రయాసంతో కూడింది. నేను ఇప్పుడు 10th class చదువుతున్నా. ఇటుక తీయాలంటే కాలువలోకి పోయి ఒండ్రు మట్టి కొట్టుకొచ్చి రాత్రులు పగటిపూట కొట్టనిచ్చి తీయనిచ్చేవాడు కాదు. కాబట్టి ఎండిపోయిన తర్వాత వేసవకాలం ఎడ్ల బండ్లు తోలుకుపోయి ఆ ఒండ్రు మట్టి, ఎంత పేరుడు మట్టి, మెత్తని మట్టి తీసుకుని వచ్చి ఇంటి ముందు గుట్టబోసి ఊక తీసుకొచ్చి, ఊక అంటే ఒడ్డు పొట్టు, ఆ పొట్టు బాగా కాల్చి బూడిద చేసి ఆ బూడిద ఈ మట్టి కలపాల. కలిపితే జిగురు వస్తుంది. దాన్ని బ్రిక్స్ తయారు చేయాల. బ్రిక్స్ తయారు చేయటానికి సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్లో వేసి తయారు చేసి అతను వేరే ఉంటాడు, వాటిని పరుస్తాడు, అలా లైన్గా పేర్చుకుంటూ పోతాడు. తర్వాత ఏం చేస్తాడు? అవి ఎండుతాయి. ఎండిన తర్వాత ఏం చేస్తాడు? ఆ పేస్ట్ చేసేటప్పుడు, ఆ మట్టి తయారు చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి. అందులో రాళ్ళు, రప్పలు ఉన్నాయనుకోండి, రాయేమవుతుంది? మధ్యలో రాళ్ళు రప్పలు ఉంటే ఏమొస్తాయి? రాయి యొక్క పట్టుత్వం తగ్గుతుంది. కంకరాళ్ళు ఉంటాయి కదా, ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? వాటన్నిటిని మళ్ళీ గాలించాలా. మన జీవితంలో మనకు కూడా సజీవమైన రాళ్ళు కావాలంటే మనకు కూడా కొన్ని కంకర్రాళ్ళు ఉన్నాయి. అవి ఇక్కడ రాశాడు పేతురు భక్తుడు. ఏమిటది? ప్రభు యొక్క దయాళుత్వాన్ని ఎవరైతే రుచి చూశారో. మనం ఆరాధనలు మనం ఏం నేర్చుకున్నాం? దేవుని యొక్క దయాళుత్వాన్ని గురించి నేర్చుకున్నాం. ఎంత దయగలవాడో నేర్చుకున్నాం. మనం ఎలాంటి అర్హత లేనప్పటికీ కూడా దేవుడు దయదర్శి తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించాడు. ఇదంతా దేవుని యొక్క దయాళుత్వం. ఎవరి దయాళుత్వాన్ని రుచి చూశారో వాళ్ళు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంట, సమస్తమైన దుష్టత్వం. 2 పేతురు 2:1 ప్రభు దయాళుడని మీరు చూచినట్లా సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం. 3వది వేషధారణ. 4వది అసూయ. 5వది దూషణమైన మాటలను మానేని మాట ఎవరు కొర్తిస్తుంది?
మానుటనే మాట ఎవరికి వర్తిస్తది? ఎవరికి అలవాటు ఉందో వాళ్ళకు వర్తిస్తామాట. మానుట అంటే అలవాటు. మనకేంటి అలవాట్లు? దుష్టత్వం అలవాటు. ఎంత మానుకోవాలి? ప్రభు, నేను దుష్టలోకంలో ఉన్నాను కాబట్టి 5% పక్కన ఉంచుకుంటాను, 95% వదిలిపెడతానంటే ఒప్పుకుంటాడా? చెప్పండి, ఎంత మానాలంట? 100% అంటే అలవాటు చేసుకోవడం సులువే, కానీ మానడమే కష్టం. మనకు పుట్టుకతో వచ్చిన అలవాటు ఇది, పుట్టుకతో సంక్రమించిన లక్షణం ఇది, దుష్టత్వం. అది ఎంత మానుకోవాలి? 100%. రెండోది ఏంటి? కపటం. కపటం అంటే మీటింగ్ అయిన తర్వాత ప్రైజ్రాడు అక్క ప్రైజ్రాడు అన్నా అంటాం, నీ సంగతి తర్వాత చూసుకుంటా అంటాం. అది కడుపులో ఉంటుంది, అది బయటికి కనపడదు, అది కపటం. అది కపటం. మూడోది ఏంటి? వేషధారణ. పైకి అపోస్తుడు, లోపల ఉన్నది క్రూరమైన తోడేళ్ళు కదా. వేషధారణ, పైకి అపోస్తుడే, లోపలేమో యేసుప్రభు, బయట యేసుప్రభు శిష్యుడు అపోస్తలుడు, లోపల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు వాడిలో. ఎవరిలో? ఇస్కరియోతు యూదాలు. వేషధారణ. మూడోదేంటి? అసూయ. అసూయ అంటే అర్థమేంటి? నాకేమి లేకపోయినా పర్లో ఆడికి ఏమి ఉండకూడదు. అర్థమైందండి? నాకేమి లేకపోయినా పర్లేదు, వాడికి ఏమి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాడికే ఉండకూడదు, నాకే ఉండాలని. ఇదేంటిది? అసూయ. మూడోది, ఐదోది ఏంటి? సమస్తమైన దూషణ మాటలను ఎన్ని మానుకోవాలా? ప్రభువా, దుష్టుల మాటలు అప్పుడప్పుడు అవసరం పడితే కొన్ని ఉంచుకుంటానికి, కొన్ని మానేస్తానంటే ఒప్పుకుంటాడా? ఏమంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన నోట ఏ కపటమును? ఆయన నోట్లో లేనప్పుడు మనకెందుకు ఉండాలి కపటం? ఆయన దూషింపబడి వదులు దూషింపలేదంట. ఆయనకి ఆయనే దూషింపనప్పుడు మనకెందుకు దూషణ మాటలు? కాబట్టి అవి కూడా అవన్నీ మన అలవాట్లు. వాటిని ఏం చేయాలంటే మనం ఎంత మానుకోవాలా? సమస్తమైన దూషణ మాటలను మాని. యేసు భాష ఎట్లుంటుంది? యేసు భాష యోహాను సువార్త 2:4. యోహాను సువార్త 2:4లో వారికి ద్రాక్షారసం లేదని యేసుప్రభు తల్లి వచ్చి మరి వచ్చి యేసుప్రభుని అడిగితే ఆయన ఏమన్నాడు? అమ్మా నాతో నీకు. ఎవరి అమ్మా? జన్మనిచ్చిన తల్లి. ఇదైన సంవత్సరానికి ఇంకొక అమ్మ కనపడింది. ఎవరమ్మా? సమరయ స్త్రీ. యోహాను సువార్త 4:21. ఏమన్నాడు? అమ్మా ఒక కాలం వస్తున్నది. ఈ అమ్మ ఎవరు? 5 పురుషులతో కాపురం చేసి 6 పురుషులతో కాపురం చేస్తున్న స్త్రీని వసే అనలే, ఏమే అనలే, కులట అనలే, పతిత అనలా. ఏమన్నాడు? అమ్మే అన్నాడు. ఇది అయిన తర్వాత 8:00 వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిన స్త్రీ ఒక ఆమె వచ్చింది. వాళ్ళు పట్టుకొచ్చారు, పరిశీలి శాస్త్రులు పట్టుకొచ్చి ఆయన ఎట్లన్నా మాటలు ఇరికించాలని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఏమన్నారు? ఈమె వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిన అన్నారు. అప్పుడు యేసుప్రభు 10 ఏమంది? అమ్మా వారు ఎక్కడున్నారు? ఏమన్నాడు? ఏమే అన్నాడా? ఉసే అన్నాడా? కులట అన్నాడా? వ్యభిచారిణి అన్నాడా? అనలే. ఏమన్నాడు? జన్మనిచ్చిన తల్లిని ఏ భాషలో సంబోధించాడో పరస్త్రీని కూడా అదే భాషలో సంబోధించాడు. ఇది యేసు భాష. పునరుద్ధరణ తిరిగి లేచాడు. నగ్నమైన మరి తోటలో ఏడుస్తా ఉంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు? నీకు తెలుసా? నీకు తెలుసాయా? చెప్తే నాకు చెప్పే తోటమాలు అనుకుంటుందంట. 20:15 యోహాను సువార్త 20:15. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని ఏడుస్తున్నావు? ఇది ఎప్పుడిది? పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత సమాధిని, సాతాను శక్తుల్ని, వాటి ప్రభావం అంతటిని పటాపంచలు చేసి విజయశాలి తిరిగి లేచిన తర్వాత కూడా భాష మారిందా? మారలే. అదే భాష. ఏమాట? అమ్మా. శిష్యులతో శిష్యులేమని పిలిచేవాడు? యోహాను సువార్త 13:33. యోహాను సువార్త 13:33. పిల్లలారా, ఎవరు? ఒరే పేతురు, ఒరే ఆంద్రే, ఇట్లా పిలిచేవాడు కాదట. ఏమని పిలిచేవాడు? పిల్లలారా కదా.
తిరిగిలేచాడు, పునరుద్ధాన తిరిగిలేచాడు, చేపలు పట్టక పోయారు. పోతే సూర్యోదయం అవుతుండగా యేసు దగ్గర నిలిచిన 24 వచ్చినాం చూడండి. యేసు దగ్గర నిలిచను అని గుర్తుపట్టలేదట. ఎవడున్నాడు వాళ్ళని? పునరుద్ధాన తిరిగిలేచిన అక్కడ భాష మారిందండి. యేసు భాష మారలే, యేసు భాష మారలే. ఏం భాష అయింది? పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఏ భాష ఇంతకుముందు సంబోధించాడు అదే భాష. శిష్యుల్ని ఏమని మాట్లాడేవాడు? పిల్లలారా. వర స్త్రీల్ని ఏమని మాట్లాడేవాడు? స్త్రీల్ని అమ్మా. జన్మనిచ్చిన తల్లిని ఏ భాషతో సంబోధించాడో అదే భాష ఇతర స్త్రీలతో మాట్లాడినప్పుడు కూడా ఆయన వాడిన భాష అదే. ఇది యేసు భాష. మనకు అన్ని భాషలు వస్తాయి కానీ యేసు భాషే రాదు. యూదులు ఇస్రాయల్ బబులోను దేశానికి చెరగబోయారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఈ లోపల కొంతమంది యూదులు యెరూషలేములో కొంతమంది ఉన్నారు. వీళ్ళేం చేశారంట, ఫిలిస్తీ అష్టోద స్త్రీల్ని, అమ్మోను స్త్రీని, మోయాబు స్త్రీలు పెళ్లి చేసుకున్నారు. నెహెమియా కాలంలో 13:23 నెహెమియా 13:23 నెహెమియా వచ్చి చూశారు. 70 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఆ కాలంలో అట చదవండి 13:23 నెహెమియా. అష్టోదు, అమ్మోను, మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని కొంతమంది యూదులు నాకు కనబడిది. వారి పుట్టిన పిల్లలకట సగం మంది అష్టోదు భాష వస్తుందంట, ఆయా భాషలు. అమోనీల భాష వస్తుందట, మోయాబుల భాష వస్తుందంట. కానీ ఏ భాష రాదు? యూద భాషలో వాడికి ఎవడికి రాదంట. తల్లేమో మోయాబిరాలు, తండ్రి యూదుడు. ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉంది? ఏ భాష? తల్లి భాష, తండ్రి భాష. ఎవరి భాష ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పిల్లల్ని? ఎవరి భాష? వాస్తవంగా ఎవరి భాష ఇన్ఫ్లుయెన్స్ చేయాలి వాళ్ళని? వాళ్ళు ఉన్నది యూద దేశంలో. ఎవరి భాష వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? తల్లి భాష, తండ్రి భాష చేయాలా? కానీ తల్లేమో అని రాలు. తండ్రి యూదుడు, తల్లి మోయాబు స్త్రీ, తండ్రి యూదుడు, తల్లి అమ్మోను స్త్రీ, తండ్రి యూదుడు, తల్లి ఫిలిస్తీయ స్త్రీ. పుట్టిన పిల్లలకి వీళ్ళందరూ సాంకర జాతి వాళ్ళు. వీళ్ళకి వచ్చిన భాష ఏంటి? యూదుల భాష ఎవడికి రాదట. ఇప్పుడు మన పిల్లల్ని ఇక్కడున్నారు ఏమనుకోకండి, యవనస్తులు చాలా మంది సంఘాల్లో యవనస్తులు ఇక్కడ బాగుంటారు, చాలా బాగుంటారు. కాలేజీలోకి వెళ్ళి చూస్తే వీళ్ళ భాష ఎట్లుంటుందో చూడాలా. ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఇంటర్మీడియట్లో అరే అని పిలుస్తుంది అమ్మాయి వాడిని. వీడేమో ఏమే అని పిలుస్తాడు వీడు. ఎక్కడి నుంచి వచ్చింది భాష? ఎవరి భాష ఇది? నేటి యవనస్తులో మితిమీరి పెరుగుతున్న విశృంఖలత్వం అంటే ఇదే. వాళ్ళ భాష ఏ భాష ఇది? దేవుని ఇంట్లోకి వచ్చే పిల్లలే, దేవుని పిల్లలే. ఇక్కడ వచ్చిన చాలా పరిశుద్ధులకు కనపడతారు, బయటికి వెళ్తే అసలు రంగులు కనపడతాయి వెళ్ళే. ఒరే వసే ఏమే, ఏంటి భాషలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన పిల్లలు ప్రత్యేకించి వీళ్ళు ఎక్కడ ఉండాలో ప్రత్యేకంగా ఉండాల్సిన పిల్లలు బయటికి పోయారు. బయటికి పోగానే వీళ్ళ భాష మారిపోయింది. ఏ భాష రాదంట వారికి? యూదుల భాష ఎవరికి రాదట. అందుకే ఇవన్నీ కంకర రాళ్ళు. దేనిలో? ఇటుక రాయిని పాడు చేసే కంకర రాళ్ళు. ఈ రాళ్ళు వేసి కట్టడానికి అడితే ముందు కాలేటప్పుడే రాయి సరిగ్గా కాలదు. కాలదా? కాలదు. కాబట్టి ఏమన్నాడు? వీటన్నిటినీ మానుకోవాలంట. మానుకొని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి. కొత్తగా పుట్టిన శిశువు ఉన్నాడు, చిన్న పసిపాప ఉందనుకోండి, యు పులిష్ పిల్ల అనండి, వాడు నవ్వుతాడు. అవును కదా, యు బ్లడీ ఫూల్ అనండి, వాడు నవ్వుతాడు. అమ్మో అంకుల్ నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు అనుకుంటాడు, నువ్వు తిడుతున్నావు అనుకోడు. ఒరే గాడిదానండి వాడు, నువ్వు అనుకుంటావు నువ్వు అప్రిషియేట్ చేస్తున్నావు, నన్ను ఆడిస్తున్నాడు అంకుల్ అనుకుంటాడు, కానీ నన్ను తిడుతున్నాడు అనుకోడు. ఎందుకు? శిశువుకేం తెలీదు, కొత్తగా జన్మి శిశువుకేం తెలీదు. భావోద్వేగాలు, భాష అంటే రాగద్వేషాలు ఉండవు వాళ్ళకి. అంకుల్ నన్ను ప్రేమించి నన్ను ఆడిస్తాకు వచ్చాడు అనుకుంటాడే కానీ నన్ను తిడుతున్నాడు, నన్ను దూషిస్తున్నాడు అనుకుంటాడు. ఏ పసిపిల్లడైనా పసిపిల్లని అనుకోరు, అట్లుండాలంట. కొత్తగా జన్మించిన శిశువులు పోలినవారై రక్షణ విషయంలో ఎదగాలంటే
ఇవి మానేయాలంట. పదేళ్ళు అవుతుంది, ఇరవై ఏళ్ళు అవుతుంది, దేవుని ఇంటికి వస్తాం, ఎందుకు ఎదుగుదల లేదు? ఇవి ఉన్నాయి కంకర్రాళ్ళు, అవి ఎదగకుండా చేస్తున్నాయి. అందుకే ఎదగాలంటే అవి ఉండొద్దట. ఇది రహస్యం. ఎందుకంటే మనం ఆత్మ సంబంధమైన రాళ్ల వలె, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఇప్పుడు ఇటుకరాయి, ఇటుకరాళ్ళ కూడా గ్రేడేషన్ ఉంటుంది. కొన్ని రాళ్ళు మేము వేసాం, ఇటుకరాళ్ళు తయారు చేసి లక్ష ఇటుక తయారు చేసి ఇంత పెద్ద ఏరియాలో పెద్ద ఇటుక ఆమె వేసాం. వేసి దానికి చుట్టూ అంటే మధ్యలో ఛాంబర్ పెట్టి దాంట్లో కట్టెలు వేసి మళ్ళీ తర్వాత రైలు బొగ్గు వేసి అవన్నీ వేసి లేయర్స్ లేయర్స్గా వేసి నిప్పంటించాం. కొన్ని నిప్పు ఎక్కడ బాగా ప్లేస్ బాగా సెంటర్ ప్లేస్ ఉందో ఛాంబర్ దగ్గర ఉన్న రాళ్ళు మెల్లదిరిగిపోయాయి. అవి తాపితో కాదు గడ్డపారతో కొట్టినా పగలలే, అవి ఎందుకు పనికి రాలే. కొంతమంది విశ్వాసులు రాటి తేలిపోయి ఉంటారు, ఎటు వంగరాళ్ళు, అవి కట్టడంలోకి పనికిరావు, మహామొండితనం ఉంటుంది వాళ్ళకి. ఈ రాళ్ళు పనికిరావు కట్టడంలోకి. కొన్ని రాళ్ళు ఉంటాయి కింద కాలుతాయి, పైన నల్లగానే ఉంటాయి, అది పై లేయరు, అది పైనుండే లేయర్. అది చాలామంది పైన మాత్రమే కనపడతారు వీళ్ళు, అసలు పని చేయాల్సి వచ్చేసరికి పనిలో ఉండరు వీళ్ళు. అవునండి, కొంతమంది పై పైనే కనపడతారండి, లోపల పక్కనే కాలద్ది, బయట పక్కన అది కాలదు, నొప్పి అంటది కదా. వీళ్ళు బయట పైన పై పైనే పట్టుకుంటారు వీళ్ళు, పై పై పని చేసేటోళ్ళు వీళ్ళు. అది కట్టడంలో పనికొస్తుందా? షేప్ ఇటుకరాయి షేపే. అయ్యా సహం కాలింది మేస్త్రి గారు, ఇది పనికొస్తుందని తీస్తే ప్రతి మేస్త్రి ఏం చేస్తాడు? దాన్ని ప్రతి మేస్త్రి ప్రతి రాయిని కొడతాడు తాపితో, కొట్టగానే దానిలోంచి సౌండ్ వస్తుంది. ప్రతి రాయిని సౌండ్ చూస్తాడు ఆయన, ఇది పనికొచ్చే రాయా, వంగే రాయా, వంగని రాయా, కాలిన రాయా, కాలం రాయా, పచ్చిరాయా, గట్టి రాయా, అన్నీ చూస్తాడు. చూసిన తర్వాత ఏం చేస్తాడు? ఒకవేళ కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్నాడు, సగం కాలిన రాయే కదా, ఏం పర్లేదు వాడుకోవా అని చెప్పేసి ఇంటికి అలా అని చెప్పాడు అనుకోండి, కరెక్ట్ ఎలివేషన్లోనే పెట్టాడు రాళ్ళు తీసుకెళ్ళి. ఏమొద్ది? సిమెంట్ పోతేసాడు. 4-5 ఏళ్ళు కట్టిన తర్వాత ఏమొద్ది? మట్టి సిమెంట్ కలవు, అతకవు, కాబట్టి సిమెంట్ పెచ్చులు ఊడిపడుద్ది. చూసినాడు ఏమంటారు? ఇన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడు ఇంటికల ఆయన, ఇంటికల ఆయన పిసిన వాడు కట్టినోడు మంచోడు కదా అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. కాబట్టి ఖాళీ కాలం రాయి కట్టడంలో పనికిరాదు, మొండిరాళ్ళు అసలు పనికిరావు. ఎందుకు? వంకర తిరిగిపోయి ఉంటాయి, అది ఎక్కడా ఇమడదు, అది ఎక్కడా ఇమడదు. కాబట్టి సజీవమైన రాళ్ళు అంటే ఎక్కడైతే ప్రాసెస్ అయ్యి సరిగ్గా జాగ్రత్తగా ప్రాసెస్ అయినాయో అవే కట్టడంలోకి వస్తాయి. కానీ ఖాళీ కాలం రాళ్ళు పనికిరావు, మెల్లిరిపోయిన రాళ్ళు పనికిరావు కదండి. కరెక్ట్గా ప్రాసెస్ అయినా బాగా కాలిన రాళ్లే, అందులో కూడా మట్టి రాయి రప్పలేని రాళ్లే మనకు వస్తాయి కట్టడంలోకి. ఇదే సూత్రం దేవుని ఇంట్లో కూడా వర్తిస్తుంది. సొలొమోను దేవాలయం కట్టించాడు, రాళ్ళు ఎక్కడ సిద్ధపరిచారు? మొదటి రాజులు 6:7 మందిరం కట్టు సమయమున ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరం కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఇక్కడ కూడా యేసుప్రభు వారు మందిరం కడుతున్నాడు, ఆత్మ సంబంధం మందిరం. సుత్తుల మోత ఏమైనా వినపడుతుందండి? శబ్దాలు ఏమైనా వినపడుతున్నాయా? ఏముండవు, ఏముండవు, కామక పని జరిగిపోతుంది. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు శిల్పులు ఏం చేశారు? కొండల్లోనే రాళ్లు సిద్ధం చేసి వాటికి సంఖ్యలు వేసి ఏ రాయి ఎక్కడ పెట్టాలో వాటి నంబరింగ్ వేసి పంపించారు. ఎందుకంటే శిల్పులు అక్కడితో అక్కడే సిద్ధం చేసి పంపించారట. పంపిస్తే ఇప్పుడు ఆ రాళ్ళన్నీ యార్డ్లోకి వచ్చినాయి. 7 సంవత్సరాలు కట్టాడు దేవాలయాన్ని. కడితే ఒక రాయి అది ఎక్కడ ఇవ్వట్లేదట. అదే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. చూడండి మొదటి పేతురు పత్రిక 2:2 7
వాళ్ళు యాడ్లోకి వచ్చేసిన రాళ్ళన్నీ యాడ్లోకి వచ్చినాయి. కట్టేవాళ్ళు కడుతున్నారు, కట్టేవాళ్ళు కడుతున్నారు, కానీ ఒక రాయి ఎక్కడ ఇవ్వట్లే. రాళ్ళు మోసుకెళ్తున్నారు, పనిచేసేటోళ్ళు మోసుకెళ్తున్నారు. ఎంతమందికి పెద్ద ప్రాజెక్ట్ అది, 183,300 మంది కట్టారండి దేవాలయాన్ని. 1,00,000 పెద్ద ప్రాజెక్ట్ ఇది. సామాన్య 7 సంవత్సరాలు కట్టాడు సోలమన్. మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా అంతమంది కట్టలే. 1,00,000 ఆ దినాల్లో 183,300 మంది ఆఫీసర్లు ఉన్నారు దాని మీద. 7,000 మంది రాళ్ళు బరువులు మోసేవాళ్ళు. 70,000 మంది 80,000 మంది మానవులు నరికేవాళ్ళు. 30,000 మంది షిఫ్ట్లో పనిచేశారు, 3 షిఫ్ట్లో పనిచేశారు. 10,000 మంది ఇంటికాడ ఉండేవాళ్ళు, 10,000 మంది పనిచేసుకొచ్చేవాళ్ళు అక్కడ బండలు, వారిని తెప్పలు కట్టి తీసుకొచ్చేవాళ్ళు, ఇంకో 10,000 మంది అట్లా షిఫ్ట్లు పంపించారు. నెలకో షిఫ్ట్ చొప్పున అట్లా వెళ్లారు. ఇట్లా 183,300 మంది పనిచేశారు 7 సంవత్సరాలు. పనిచేస్తే దేవాలయం కట్టబడింది. ఇంతమంది రాళ్ళు మోసుకొస్తున్నారు, కానీ ఒక రాయి అంట అది ఎక్కడ ఎవడికి ఇవ్వట్లేదు, ఏ స్థలంలో పెట్టినా ఇవ్వట్లేదు. అది కాళ్ళకు తగులుతుంది, అడ్డం అవుతుంది, అడ్డుబండ అవుతుంది. తగిలిన వాళ్ళే మోకాళ్ళు చెప్పులు ఉడుతున్నాయి, మోకాళ్ళు పగులుతున్నాయి. కాబట్టి ఏం చేశారంటే దాన్ని నిషేధించారు. ఎక్కడో బారేశారు తీసుకెళ్ళి. కట్టడం పూర్తయింది, ఒక మూలని ఖాళీ కనపడింది. ఖాళీ కనపడితే రాళ్ళైతే లేవు, లెక్క ప్రకారం వచ్చినాయి. ఎందుకు శిల్పులు అక్కడ తొలిచి పంపించారు కదా, అక్కడ సిద్ధం చేసి పంపించారు కదా. ఇక్కడ సిద్ధం చేయడానికి సుత్తి గొడవలు వాడొద్దు అన్నాడు దేవుడు, సౌండే లేదు. పని జరుగుతూ ఉంది. అప్పుడు కట్టేవాళ్ళ జ్ఞాపకం వచ్చింది, ఒక రాయి ప్రతిసారి మనకు అడ్డం తగిలింది, అది తగిలి అనేకులు ముక్కులు మూతులు పగిలాయి కదా, అది ఏమైనా ఉందేమో చూడండి. 7 సంవత్సరాలు జరిగింది కదా, ఎక్కడ పారేశారు, వెతకండి, ఏడంతా వెతికారు, దొరికింది. అది తీసుకొచ్చి పెట్టారట, మూలను పెడితే సరిగ్గా సరిపోయింది. దాని పేరేంటి? తలరాయి. 2 రాళ్ళు ఉన్నాయి అక్కడ, మూలరాయి, తలరాయి. మూలరాయి ఎక్కడ ఉంటుంది, తలరాయి ఎక్కడ ఉంటుంది? అదే కదా యశాయ రాశాడు 28:16 ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. మూలరాయి ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు, ముగ్గు పోస్తాం, ఒక మూలని ఏం చేస్తాం, ఒక రాయిని బాతుతారు. ఏం చేస్తారు? ఒక రాయిని బాతుతారు. దట్ ఈస్ రిఫరెన్స్ వాల్యూ. అది ఆ ఇల్లు మొత్తానికి అదే రిఫరెన్స్ వాల్యూ, ఎందుకంటే దాన్ని ఆధారం చేసుకుని ఇల్లు కడతారు. ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం మూల రాయి బాతుతారు, అది ముఖ్యమైన మూలరాయి, అది భూమిలో ఉంటుంది, అది బిగినింగ్ ఆఫ్ ది వర్క్. ఆ ఇంటి పని ప్రారంభానికి ముఖ్యమైన మూలరాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? దారాన్ని ఇంకో కొనకు లాగుతారు. అక్కడ అక్కడ రాగి ఇక్కడి నుంచి ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం అక్కడ ఇంకో రాయి బాతారు, అది మరో మూలరాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో మూలకు లాగుతాడు దారాన్ని. ఈ మూల నుంచి అక్కడికి ఎంత ఉండాలో, ఆ మూల నుంచి అక్కడికి ఎంత ఉండాలో చూసుకుంటాడు. అక్కడ ఒక రాయి బాతుతాడు, తిరిగి మళ్ళీ రాయి ఇంకో మూలకు వస్తుంది. ఇక్కడ కూడా డయాగ్నల్స్ అన్ని డయాగ్నల్ చూసుకుంటాడు, సైడ్స్ అన్ని చూసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ ఒక రాయి బాతుతాడు. మళ్ళీ దారం ఎక్కడికి రావాలా, ఇక్కడికి వస్తుంది. కట్టేవాళ్ళు కట్టడం మొదలెడతారు. ఇక్కడ మన అంశం ఏంటంటే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాళ్ళను నేనే, అది పరిశోధించబడి. అందుకే ఇల్లు కట్టేవాళ్ళు మీరు అన్నీ చూడండి, ఆ మొట్టమొదటి రాయి వేసేటప్పుడు ఏం చేస్తారు, బాగా ఉన్నోళ్ళైతే పరిశోధించబడి రాళ్ళంటే నవరత్నాలు పోస్తారు. సిద్ధాంతం ఎక్కడిది? బైబిల్దే. ప్రతి సిద్ధాంతం లోకంలో ఫాలో అయ్యే ప్రతి సిద్ధాంతానికి వెనక బైబిలే ఉంది. వాళ్ళు అన్నిలు ఏం చేస్తారు, అక్కడ ఉన్నోళ్ళు నవధాన్యాలు పోస్తాడు, లేకుంటే నవరత్నాలు వేస్తారు. బాగా బలిసినాడైతే నవరత్నాలు, అన్ని 9 రత్నాలు జాతి రత్నాలు తీసుకొచ్చి పోస్తాడు దాంట్లో. ఇక్కడ ఏమో రాశాడు, బహుస్థిరమైన పునాది రాయి, పరిశోధించబడిన రాయి. అంటే పరిశోధించబడిన రాయి అంటే అర్థం ఏంటి, అది జమ్ అనమాట, అంటే శ్రేష్టమైన రాయి అది. దానిలో మత్స, కళంకం, మరక ఏమీ లేని రాయి అది.
ఆ రాయి తీసుకొచ్చి ముఖ్యమైన మూల రాయిగా బాతారు. ఎక్కడ? సియోన్లో. ఎవరి రాయి? సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన, ఇంకా బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. రెండు రాళ్ళు ఉన్నాయి అక్కడ, తలరాయి ఉంది, మూలరాయి ఉంది. మూలరాయి ఏమో పనికి ప్రారంభం, తలరాయి ఏమో పనికి ముగింపు. ఇప్పుడు సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే అన్నాడు దేవుడు. అదే పేతురు రాశాడు ఇక్కడ. ఏమని రాశాడు చూడండి, 6వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును, అంటే అర్థం ఏంటిది ఈ మాటకి? ఓ ప్రశ్న, దేవుని కుమారుడైన యేసు ప్రభు వారిని ఎక్కడ బాతి పెట్టారు? ఆయన సమాధి ఎక్కడుంది? ఎక్కడండి? సియోన్లోనేగా. ఎక్కడ బాతి పెట్టింది? సియోనే. ఎక్కడ ముఖ్యమైన మూలరాత్రి ఎక్కడ బాతి పెట్టాడు దేవుడు? ఎక్కడ పాత్రకి ఇష్టపడ్డాడు తన కుమారుడైన యేసుని? ఎక్కడ బాతి పెట్టారు? సియోన్లో. తర్వాత ఏం చేశారు? దారాన్ని ఎక్కడ లాగారు? అది ముఖ్యమైన మూలరాయి. తర్వాత శిల్పుల దారాన్ని ఎక్కడ లాగారు? ఆసియాఖండానికి లాగారు, అక్కడ రాయి బాతారు. తర్వాత ఐరోపా ఖండానికి లాగారు దారాన్ని, అక్కడ రాయి బాతారు. అక్కడ అమెరికా ఖండానికి వెళ్ళిన దారం, అక్కడ రాయి బాతారు. ఆస్ట్రేలియా ఖండానికి వెళ్ళింది దారం, అక్కడి నుంచి దారం ఎక్కడికి వస్తుంది? ఎక్కడ బాతారు అక్కడికి వస్తా ఉంది. ఈ లోపట తవ్వేవాడు తవ్వుతున్నాడు, కట్టేవాళ్ళు కడుతున్నారు. సందట్లో సడియ మీద కొందరు ఉన్నారు పడగొట్టేవాళ్ళు, లేరా? పక్కన సంఘం కట్టబడుతుంటే దాని వెనకాల ఈ గోడ మీద నక్క పడితే, నక్క ఎగిరితే చాలు పడిపోద్దని ఎగతాలు చేసేవాళ్ళు లేరు? సన్బల్లట్లు, టోబియాలు లేరా? ఉన్నారు. వాళ్ళ పనేంటి? అంటే డెడికేటెడ్ ఫర్ డిమాలిషన్, నాట్ ఫర్ కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ స్క్వాడ్ అంతా పనిచేస్తుంది, ఫీల్డ్లో ఉన్నారు, యుద్ధభూమిలో ఉన్నారు, పనిచేస్తున్నారు. దేవుని పని జరుగుతుంది. మూలరాయిని బాతాడు కదా దేవుడు. ఇప్పుడు ఎవరు రావాలి? తలరాయి రావాలా? తలరాయి వస్తేనే పని ముగుస్తుంది, అవునండి. మూలరాతిని బాతాడు కాబట్టి విశ్వసించేవాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు తన కుమారుడైన యేసుని మూలరాయిగా సియోన్లో పాతాడు. ఆయనే బహుస్థిరమైన పునాది రాయి. అందుకే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. పునాది రాళ్ళు నేచురల్ స్టోన్స్ ఉంటాయి, పైన గోడలు వచ్చాయి ప్రాసెసింగ్ స్టోన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అపోస్తలు ప్రవక్తలేమో నేచురల్ స్టోన్స్, పైన గోడలో వచ్చే రాళ్ళన్నీ కూడా ప్రాసెసింగ్ స్టోన్స్. వీఆర్ ప్రాసెస్డ్ స్టోన్స్. అపోస్తలు ప్రవక్తలేమో నేచురల్ స్టోన్స్. వాళ్ళు ఏదైతే పునాది వేశారో ఆ పునాది మీదే కట్టబడుతుంది. అదే దేవుని సంఘం. విశ్వసించేవాడు కలవరపడాడు, రేపు వస్తున్నాడు తలరాయిగా. కరెక్ట్గా ఆ ప్లేస్కి ఆయన ఫిక్స్ అవుతాడు. మూలరాయి బిగినింగ్ ఆఫ్ ది వర్క్, తలరాయి ఎండ్ ఆఫ్ ది వర్క్. మూలరాయి పని ఆరంభమైతే తలరాయి పనికి ముగింపు. యేసుప్రభు ఏమన్నాడు? నేను మొదటి వాడను, కడుపటివాడు. ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్. పనికి ప్రారంభం ఆయనే, ఆయనతోనే ప్రారంభం, ఆయనతోనే ముగింపు. విశ్వసించేవాడు కలవరపడ్డు. అంటే నువ్వు సరైన పునాది మీద ఉన్నావా లేదా అనేది చూసుకోవాల్సింది నువ్వు. కలవరాలు వస్తాయి, కానీ నువ్వు కలవరపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు యేసు క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయితో వేయబడిన దేవుని యొక్క సంఘం యొక్క పునాది మీద నువ్వు కూడా సజీవమైన రాయి వలె కట్టబడుతుంటే రేపు ఆత్మ సంబంధించిన మందిరం అండి. ఇది ఫిజికల్ బిల్డింగ్ కాదు, ఇది స్పిరిచువల్ బిల్డింగ్. సొలొమోను కట్టింది ఫిజికల్ బిల్డింగ్, మోషే కట్టింది ఫిజికల్ బిల్డింగ్, కానీ ఇక్కడ కనపడుతున్నది ఇట్ ఇస్ ఎ స్పిరిచువల్ బిల్డింగ్. ఇది కళ్ళకు కనపడదు, ఇది కళ్ళకు కనపడదు,
దేవుని ప్రజలు చేర్చబడుతుంటారు, చేర్చబడుతుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు బాప్తీసం తీసుకున్నారు, వీళ్ళు ఎంత నెక్స్ట్ ఏం చేయాలా, వాళ్ళు ప్రాసెస్ లోకి వెళతారు. ఏ ప్రాసెస్ లోకి? వాళ్ళతో నుంచి కంకర పోవాలి, ఇటుకరాలు రాయి రప్ప అన్ని పోవాలా, సెపరేట్ ప్రాసెస్ స్టోన్స్ గా వాళ్ళు కూడా కట్టడంలోకి రావాలా. ఇదంత కట్టడం పూర్తి అవుద్ది ఒక దినం. ఎందుకంటే ఆ దినం వరకు యేసు ప్రభు పరలోకవాసి అయినట అవశ్యం. ఆ పని పూర్తి కాగానే వస్తాడు ఆయన, ఆయనే తలరాయి. అందుకే రెండు రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ, వస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. పక్కన కట్టడం అయితే జరుగుతుంది, పని అయితే జరుగుతుంది. ఈ పనిలో నీ భాగం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పార్టీ? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దిస్ కన్స్ట్రక్షన్? ఇది క్వశ్చన్ నౌ. ఈ కట్టే పనిలో నీ భాగం ఏంటి? పడగొట్టే భాగమా? కట్టేదానిలో కొంతమంది చాలా మంది నీళ్లు పోసేవాళ్ళు ఉంటారండి, అందుకే అంటే సీజనింగ్ చేసేవాళ్ళు. కొంతమంది ఏం చేస్తారు? తట్లు మోసేవాళ్ళు ఉంటారు. తట్లు మోసేవాళ్ళు ఏం చేసేవాళ్ళంట? కట్టేవాళ్ళు నెహేమి చెప్పాడు చూద్దాం, ఒక మాట చూసి ముగించుకుందాం రండి. నెహేమియా నాలుగో అధ్యాయం ముందు 10 వచనం చదువుదాం. అప్పుడు యూదా వారు బరువులు మోయి వారి బలం తగ్గిపోయాను, ఏంటండి మాటకు అర్థం? ఏంటి మాటకు అర్థం? బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, గోడ ఉన్న చెత్త విస్తారం. గోడ కట్టాలంటే బరువులు మోసేవాళ్ళు కావద్దా? ఇటుకరాలు మోసేవాళ్ళు కావాలా? మట్టి మోసేవాళ్ళు కావాలా? ఎత్తేవాళ్ళు కావాలా? ఆ కింద ఉంది చూడండి, అదే అధ్యాయంలో 4 వచనం 10, 15, 16. ముగ్గురు ఉన్నారు ఇందులో, కట్టేవాళ్ళు, బరువులు మోసేవారు, ఎత్తేవారు. పైన ఏముంది? సగం మంది ఏం చేస్తానంట? పని చేస్తానంట. సగం మంది ఏం చేస్తానంట? ఆయుధాలు పెట్టుకున్నారు. సగం మంది పని చేస్తుంటే 50-50. దేవుని పని చేసేవాళ్ళు సగం మంది అయితే, వాళ్ళ వెనక ప్రార్థన చేసి సపోర్ట్ చేసేవాళ్ళు సగం మంది. ఇండివిజువల్గా ఎట్లున్నారంటే, బరువులు మోయేవారు, బరువులు ఎత్తువారు, కట్టువారు. వీళ్ళు ఎట్లున్నారంటే, ఒక చేతిలో ఆయుధం ఉంది, ఒక చేతితో పనిచేస్తున్నారు. అవునా కదా? ఇండివిజువల్గా కూడా 50-50 అంటే 50% ప్రేయర్ లైఫ్, 50% వర్కింగ్ లైఫ్. రెండు ఉన్నాయా లేవా? ప్రార్థన ఉంది, పని ఉంది. ప్రార్థన లేకుండా పని లేదు, పని లేకుండా ప్రార్థన లేదు. రెండు ప్యారల్గాను పోతాయి. దేవుని పనిలో ప్రార్థన 50%, వర్క్ ఏమో 50%. కాబట్టి గోడ కట్టేటప్పుడు ఈ రెండు అవసరమే. కట్టేవాళ్ళకి వెనక సపోర్ట్. దావీదు ఏమన్నాడు? యుద్ధానికి పోయినాడు వంతి ఎంతో సామాన్ దగ్గర ఉన్నాడు దగ్గర వంతు కూడా సామాన్ కూడా ఉన్నాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. యుద్ధానికి పోయేవాడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. వెనక సపోర్ట్ ఎవరిది? సామాన్ ఉన్నవాడు, సామాన్ కాడ ఉన్నవాడు. కాబట్టి అతడికి ఎంత బహుమానం వస్తుందో సామాన్ కాడ ఉన్నవాడికి కూడా ఈక్వల్లీ షేర్ అండి, ఈక్వల్ షేర్. అందులో ఎక్కడ తేడాలు ఉంచడు దేవుడు. కాబట్టి నీ భాగం కట్టేవారిలో ఉన్నావా, మోసేవారిలో ఉన్నావా, ఎత్తేవారిలో ఉన్నావా, ఎక్కడున్నావు? వేర్ ఈజ్ యువర్ పార్ట్? వేర్ ఈజ్ యువర్ రోల్? దిస్ ఈజ్ క్వశ్చన్ నౌ. లేకపోతే ఉన్న చెత్త ఇస్తాను. చెత్త ఉంటుంది, బోల్డ్ చెత్త ఉంటుంది, పని చేయని చెత్త.
కదండి, ఉన్న చెత్త విస్తారం. బరువులు మోయే వారి బలం తగ్గిపోయినట్టు ఈ దినాలు అందరికీ కాలర్లు చేతులు బురద అంటకూడదు, దేవుని సేవ చేయాల. ఎట్లా జరుగుతుందండి? చేతులు బురద అంటకూడదు, కాలర్లు దుమ్మ అంటకూడదు, దేవుని సేవ చేయాల. కాబట్టి దాని ఏమంటున్నాడు దేవుడు? ఏమని రాయించాడు? చెత్త విస్తారం, బరువులు మోయే వారి బలము తగ్గిపోయింది. ఎందుకు బలం తగ్గిపోయింది? యెహోవాయందు ఆనందించడం వల్ల మీరు బలం పొందరని చెప్పేసి ఆ 8వ అధ్యాయం కనపడుతుంది మనకి. ఎజ్రా చెప్పాడు, దేవుడు ఎందు ఆనందించేవాళ్ళు. ఎట్లా ఆనందిస్తాం? దేవుని వాక్యంలో ధ్యానించడం ఇప్పుడు మానేశాం, అందుకే బలం లేదు. దేవుని ప్రజల్లో బలహీనత ఎందుకు వచ్చిందంటే దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ప్రామినెన్స్ ప్రయారిటీ ఇవ్వట్లేదు కనుకనే. కాబట్టి దేవుని పని చేయాలంటే ప్రార్థన, వాక్యము, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. సంఘానికి ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడి విశ్వాస యొక్క బలం దీనిలోనే ఆదం దీనిలోనే ఉందండి. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా దేవుణ్ణి ఆనందిస్తావు, ఎంతగా దేవుని వాక్యం ధ్యానిస్తావో అంతగా దేవుణ్ణి ఆనందిస్తావు. కట్టబడే గుంపులో సజీవమైన రాళ్లలో నీవు కూడా ఉండాలంటే, నేను కూడా ఉండాలంటే మనందరం ఉండాల్సింది కంకర్రాళ్ళు కాదు. మనందరం ప్రాసెస్ స్టోన్స్ కావాలా? ప్రాసెస్ స్టోన్సే కట్టడంలోకి వస్తాయి. ప్రాసెస్ కానీ స్టోన్స్ ఉన్నాయంటే కట్టడానికి ఏం తెస్తాయి? వెలితి తెస్తాయి. కాబట్టి అందుకే పేతురు రాశాడు అన్నమాట, నువ్వు వచ్చింది సామాన్యమైన కట్టడము కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడు యేసే ముఖ్యమైన మూలరాయిగా పాతి పెట్టబడిన ఆ సంఘంలోనే, ఆ దర్శనం గల సంఘంలోనే యువర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద బిల్డింగ్. కాబట్టి నీకు నాకు దేవుడిచ్చిన పాత్ర సామాన్యమైంది కాదు. అందుకే విశ్వసించేవాడు కలవరపడాడు. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన వస్తున్నాడు. మూలరాయిగా పాతి పెట్టబడ్డాడు, తలరాయిగా వస్తున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు ప్రతివాడికి వాని క్రియ చొప్పున ప్రతివాని జీతం ఆయనకి ఇస్తాడు కదండి. కాబట్టి ఆ పనిలో మనం కూడా భాగస్వాములు అవుదామా? అందుకే దావీదు అన్నట్టు మనం కూడా ఇప్పుడు ఏం చేయాలా? పని పూనుకుందాం. పనులు ఆపేశారు చాలామంది, చాలా సంఘాల్లో ఏం చేశారు? పనులు ఆపేశారు. ఆపొద్దండి, దేవుని పని కొనసాగే పని, సాగిపోయే పనే కానీ ఆగిపోయే పని కాదు. కాబట్టి ప్రభువు మనల్ని ఆ దిశగా సిద్ధపరచును గాక. ప్రార్థించుకుందాం.